హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో మేము ఎక్కడ స్టే చేసామన్నది మొత్తం చెప్తానన్నాను కదా. అక్కడ నుంచి అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము లంచ్ చేయడానికి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ వర్క్ చేస్తున్నారన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే లంచ్ చేద్దామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రోజు కొంచెం రైన్ రావడం వల్ల మేము లంచ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3:30 అలా అయిపోయింది. స్నాక్స్ టైంలో మేము లంచ్ చేయడానికి వెళ్ళాము. సో ఆ రెస్టారెంట్ ఏంటంటే బీచ్ పక్కనే ఉంటుంది. చూడండి, బీచ్ కనిపిస్తుంది కదా మీకు. చిన్న చిన్న ఐలాండ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం ఐలాండ్స్ కూడా వెళ్ళొచ్చు బోట్ పైన. అక్కడ వేరే చిన్న చిన్న రిసార్ట్స్ అయితే ఉంటాయి. ఈ రెస్టారెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పక్కనే బీచ్ ఉంది, బీచ్ పక్కనే బెంచెస్ అవన్నీ చూస్తున్నారు కదా. ఆ తర్వాత మేము లంచ్ చేసేసి మేము తీసుకున్న రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మీకు ఇదే మేము లిమోరియాలో స్టే చేసిన రూమ్. నేను థంబ్నైల్ ఎందుకు అలా పెట్టానంటే, ఈ రూమ్లో స్టే చేయడానికి నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో ఒక నైట్కి 70-80,000 అయితే ఛార్జ్ చేస్తారు. చెప్పాను కదా మా హస్బెండ్ ఆ రిసార్ట్స్లోనే వర్క్ చేస్తారని. సో మాకైతే ఇయర్లీ ఒక 6 నైట్స్ అలా ఫ్రీగా స్టే చేయొచ్చు అన్నమాట. చూడండి ఇప్పుడు రూమ్. మా వైశ్య కన్నకి సెపరేట్ బెడ్ కానీ వాడు మాత్రం అందులో పడుకోలేదులేండి. ఆ తర్వాత మేము కాసేపు రిలాక్స్ అయ్యి కన్నయ్యతో కాసేపు ఆడుకుని ఫ్రెష్ అయితే అయిపోయి ఆ రోజైతే మేము డిన్నర్కి వెళ్ళాలి. సో డిన్నర్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. చూడండి మా హస్బెండ్ వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఇదే మేము డిన్నర్ చేయబోయే రెస్టారెంట్. మేము డిన్నర్ చేయడానికి పైకి వెళ్ళాలి. లక్కీ ఏంటంటే ఆ రోజు సాటర్డే. సో ఆ రోజు ఆ రెస్టారెంట్లో ఓన్లీ ఇండియన్ బఫే ఉంటుందన్నమాట. నాకైతే భలే అనిపించింది. ఆ రోజు నా బర్త్డే అవ్వడం వల్ల మా హస్బెండ్ కొంచెం టేబుల్ స్పెషల్గా ఉండాలని స్పెషల్గా డెకరేట్ చేపించారు అక్కడ స్టాఫ్తో చెప్పి. భలే హ్యాపీ అయిపోయాను నేను. అసలు రెస్టారెంట్ మాత్రం భలే నచ్చింది. పక్కనే స్విమ్మింగ్ పూల్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మేము అక్కడ ఏం ఫుడ్ తిన్నామో చూసేయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ తినడానికి స్టొమక్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఎందుకని చెప్పాను కదా, లంచ్ చాలా లేట్గా చేసాము ఆ రోజు, అందుకనే చాలా లైట్గా తిన్నాము. డిన్నర్ చేసేసిన తర్వాత ఇక్కడ కాసేపు ఉండి సాంగ్స్ అయితే విన్నాము. ఆ తర్వాత రూమ్కి వచ్చి కేక్ అయితే కట్ చేశాను. చెప్పాను కదా ఆ రోజు నా బర్త్డే అని చెప్పేసి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గా లేచి పక్కన ఒక టాటాయిస్ పార్క్ ఉంటే మా వైశ్యుకాడికి టాటాయిస్ అవన్నీ చూపిద్దామని చెప్పి టాటాయిస్ పార్క్ వెళ్ళాము. అక్కడ తీసిన వీడియో ఇది. ఆ తర్వాత మేము టాటాయిస్ పార్క్ పక్కనే కిడ్స్ క్లబ్ ఉంది.
సో వాడిని కాసేపు ఆడిపిద్దామని చెప్పేసి కిడ్స్ క్లబ్కి అయితే తీసుకెళ్ళాము. అక్కడ వాడితో కాసేపు టాయ్స్ అవన్నీ ఇచ్చి వాడిని అయితే కిడ్స్ క్లబ్లో కాసేపు ఆడిపించాము. సో నెక్స్ట్ డే మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇదే మా లిమోరియా ట్రావెల్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.